బ్రదర్ అడిగారు వాస్తు గురించి, వాస్తుకు బైబిల్కి ఏమైనా సంబంధం ఉందా అనే విషయాన్ని అడిగారు కాబట్టి ఆ బ్రదర్ అడిగిన ప్రశ్నను గౌరవిస్తూ అక్కడి నుంచి స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. రెండిటికి పొంతన ఏమాత్రం లేదు. చాలామంది ఈరోజు దురదృష్టకరమైన విషయం ఏంటంటే క్రైస్తవ నాయకులు బోధకులు చాలామంది ఈరోజు ఏమంటున్నారంటే వాస్తు వాక్యంలో కూడా ఉంది అని చెప్తున్నారు. అది అబద్ధం. అది కొంతమంది తెలియక చెప్తున్నారు, కొంతమంది కావాలని చెప్తున్నారు, నాకు తెలియదు. కానీ వాస్తు వాక్యంలో ఉందన్న స్టేట్మెంట్ ఇవ్వాలి అని అంటే ముందు వాస్తు ఏంటో తెలుసుకోవాలి, ఆ తర్వాత వాక్యం ఏంటో తెలుసుకోవాలి. ఈ రెండూ సరిగా తెలియని వాళ్ళే అలాంటి స్టేట్మెంట్ ఇస్తారు. వాస్తు వాక్యంలో ఉందని ఎవరైనా స్టేట్మెంట్ ఎప్పుడైనా మీకు ఇస్తే మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే వీళ్ళకి వాస్తు గురించి తెలియదు, వాక్యం గురించి తెలియదు అని మీరు అనుకోవాలి. ఎందుకంటే వాస్తు అనేటువంటిది ఒక హైందవ విగ్రహార్పితమైన మూఢనమ్మకం నుంచి పుట్టుకొచ్చినటువంటి సిద్ధాంతం. ఈరోజు ఒక అలవాటుగా, ఒక ఆనవాయితీగా అది పరిణమించింది. ఈరోజు ఆ విషయాన్ని మనం గ్రహించాలి. గతకాలంలో, పూర్వకాలంలో ఈ దేవాలయాలు కట్టేటప్పుడు మొదట ఈ కశ్యప శిల్పుడు లాంటి వాళ్ళు శిల్పశాస్త్రాలని రాశారు. మత్స్యపురాణంలో దాదాపు 18 మంది గురువులు అంటే భృగు నుంచి బృహస్పతి వరకు ఈ వాస్తు శాస్త్రం గురించి ప్రస్తావించినట్టుగా మత్స్యపురాణంలో 18 మంది వాస్తు గురువుల గురించి ప్రస్తావన ఉంది. అలాగా రకరకాల మానసరా అని రకరకాల పుస్తకాలు ఆయా కాలాల్లో వెలువడ్డాయి వాస్తు గురించినటువంటి విషయాల్లో. ఇదంతా కూడా హిందూ సంప్రదాయం నుంచి, విగ్రహార్పితమైన మూఢనమ్మకం నుంచే పుట్టుకొచ్చింది. అయితే ఈ వాస్తు అప్పట్లో ఈ సామాన్య ప్రజానీకం జీవించేటువంటి ఏ గృహానికి కూడా మరి పట్టింపుగా దాన్ని అన్వర్తింపచేసిన సందర్భం అంటూ లేదు. కేవలము దేవాలయాలకి మాత్రమే దాన్ని ఉపయోగించేవాళ్ళు. ఆ తర్వాత కాలక్రమేణా దాన్ని రాజుల అంతఃపురాలకి ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇటీవలి కాలంలో, దాదాపు గత 2-3 దశాబ్దాల కాలం నుంచి మన దేశంలో, ముఖ్యంగా భారతదేశంలో, ఆంధ్రదేశంలో మనకి ఎక్కువగా ఈ వాస్తు సిద్ధాంతులు పుట్టుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఒక గొప్ప వ్యాపార దృష్టి అయిపోయింది అది. సో ఎన్టీ రామారావు గారు లాంటి ముఖ్యమంత్రులు వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు కూడా వాస్తును మరీ ఎక్కువగా పాటించడం, ఆయన దాదాపు సచివాలయం గేటు 3 సార్లు మార్చారు, ఆయన చనిపోతారని చెప్పారు కాబట్టి ఆ 3 సార్లు మార్చిన తర్వాత ఆయన పరమపదించారు. సో అలాగా చాలాసార్లు ఈ రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ మూఢనమ్మకాలకు బానిసలైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇందుకీ వాస్తు ఏమిటి, వాస్తు అన్న పదం వస్ లేకపోతే వస్ అన్నటువంటి సంస్కృత పదం నుంచి పుట్టుకొచ్చింది. దాని అర్థం ఏంటంటే ప్రదేశము అని. ఒక ప్రదేశంలో మానవుడు జీవించాలంటే, అతని జీవితం చాలా సామరస్యంగా ఉండాలంటే కొన్ని సూత్రాలు పాటించాలి అన్నది దీని వెనుకున్నటువంటి ఒక సిద్ధాంతం. ఏమిటి ఆ సూత్రాలు అంటే, ఈ భూమి మీద నుంచి 2 రేఖలు ప్రయాణం చేస్తున్నాయి. ఒకటి భూ అక్షం నుంచి వస్తుంది, దాన్ని ప్రాణిక్ రేఖ అంటారు. ఇంకొకటి సూర్యాక్షం నుంచి వస్తుంది, అది జీవిక రేఖ అంటారు. ఈ 2 రేఖలు సమాంతరంగా ప్రయాణం చేయాలి, అంటే ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసుకోకూడదు. అలా సమాంతరంగా ప్రయాణం చేయాలంటే వాస్తు ప్రకారం ఇల్లు కట్టాలి. అలా వాస్తు ప్రకారం ఇల్లు కట్టకపోతే ఈ 2 రేఖలు క్లాష్ అవుతాయి మన ఇంట్లో. అలా ఈ 2 రేఖలు క్లాష్ అయితే మనకి అరిష్టం సంభవించవచ్చు, అనారోగ్యం జరగవచ్చు, లేకపోతే మనకి మరణం కూడా సంభవించవచ్చు, మనం రోడ్డు పాలవచ్చు, ఇంకేదన్నా ఏదైనా జబ్బులు రావచ్చు, రోగాలు రావచ్చు, ఇంకా ఇంటి ఇల్లాలు కూడా లేచిపోవచ్చు. ఇవి వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు. రెండవ నమ్మకం ఏమిటి అంటే, ఈ ప్రదేశాన్ని తీసుకొని దాన్ని వాస్తు, ఆ వాస్తు ప్రదేశంగా దాన్ని తీసుకుంటే ఆ ప్రదేశం అంతా కూడా ఒక మానవ దేహంతో పోల్చబడింది. ఆ మానవ దేహంతో పోల్చబడినప్పుడు ఆ ఇంటి యొక్క నట్టిల్లు అంటాం. సో నట్టిల్లు అంటే మధ్యలో ఉన్న ఇల్లు అన్నమాట. అక్కడ ఈ వాస్తు పురుషుడు ఉంటాడనమాట. అతనికి ఆ ఇంట్లో జీవించే వాళ్ళకి సామరస్యత ఉండాలి. సో ఈ 2 సామరస్యతలు, ఒకటి ప్రకృతితో సామరస్యం,
ఈ ప్రాణిక రేఖ జీవిక రేఖ ప్రయాణం చేస్తున్నప్పుడు దానికి మానవ జీవితానికి సామరస్యం. రెండవది ఏంటంటే ఈ వాస్తు పురుషుడితోటి అతనికి మనకి జీవించేవాడికి సామరస్యం ఉండాలి. ఈ రెండు సామరస్యాలు ఉంటేనే మానవ జీవితం అద్భుతంగా వెలసిల్లుతుంది, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారన్నది నమ్మకం. సో దానికోసం ఏం చేయాలంటే వాస్తు ప్రకారం ఇల్లు కట్టాలి. ఎట్లా కడతాం వాస్తు ప్రకారం ఇల్లు అని అంటే, మనం తీసుకున్నటువంటి పలకలాగా ఉండేటువంటి మన ఇంటి స్థలాన్ని ఆరు దిక్కులతోటి కొలుస్తాం. మనకి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు తెలుసు. తూర్పుకి తర్వాత దక్షిణానికి మధ్యలో ఆగ్నేయం ఉంటుంది, అలాగే తూర్పుకి ఇటువైపు ఉత్తరానికి మధ్యలో అంటే 45 డిగ్రీస్లో మనకి ఈశాన్యం ఉంటుంది, అలాగే వెనకకు వస్తే పశ్చిమానికి ఇటు ఉత్తరానికి మధ్యలో వాయువ్యం ఉంటుంది, అలాగే పశ్చిమానికి ఇటు దక్షిణానికి మధ్యలో 45 డిగ్రీల కోణంలో నైరుతి ఉంటుంది. ఈ 8 దిక్కుల్ని అష్టదిక్కులు అంటాం. ఈ అష్టదిక్కుల్ని అష్టదేవతలు దేవుళ్ళు పరిపాలిస్తున్నారన్నది నమ్మకం. కాబట్టి విగ్రహార్పితమైనటువంటి నమ్మకం నుంచి పుట్టుకొచ్చింది వాస్తు. సో తూర్పున ఇంద్రుడు ఉంటాడు, అలాగే ఈశాన్యంలో ఈ గంగ ఉంటుంది కాబట్టి శివుడు ఉంటాడు అక్కడ, అలాగే ఆగ్నేయంలో అగ్ని ఉంటాడు, అలాగే నైరుతిలో నైరుతి రాక్షసుడు ఉంటాడు, వాయువ్యంలో వాయుదేవుడు ఉంటాడు. ఇలాంటి నమ్మకాలు ఉన్నాయి. సో ఈ అష్టదేవుళ్లను దేవతల్ని అష్టదిక్పాలకులు అన్నారు. అష్టదిక్కుల్ని వాళ్ళు పాలిస్తారు కనుక ఆ అష్టదిక్కులు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంటాయి కనుక వాళ్ళని అష్టదిక్పాలకులు అన్నారు. ఈ అష్టదిక్పాలకుల్ని ప్రసన్నం చేసుకోవాలి. హిందూ దేవతలతోటి ఒక సమస్య ఏమిటంటే వాళ్ళకి తొందరగా కోపం వస్తుంది, అందుకని వాళ్ళని ఎప్పుడు మనం శాంతి చేసుకుంటూ ప్రసన్నం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి వాళ్ళని మనం దువ్వుతూ ఉండాలి. ఆ ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నమే ఈ వాస్తు అన్నమాట. సో కాబట్టి మనము ఒకవేళ ఆగ్నేయంలో మనం వంటగది కట్టకపోతే అగ్నిదేవుడికి కోపం వస్తుంది, అలాగే ఈశాన్యంలో మనం బోరుబావి పెట్టకపోతే అక్కడ ఉన్నటువంటి గంగాదేవికి కోపం వస్తుంది, లేకపోతే శివుడికి కోపం వస్తుంది. సో వాళ్ళని ప్రసన్నం చేయాలి. అందుకని ఖచ్చితంగా వాళ్ళు ఎలా చెప్పారో అక్కడ అలాగే ఆ విధంగానే కట్టాలి. నైరుతి ఎత్తు లేకపోతే అక్కడ బరువు ఎక్కువ ఉండాలి. అతను అందరికంటే క్రూరుడైనటువంటి మరి అష్టదిక్పాలకుడు కాబట్టి అక్కడ వాటర్ ట్యాంక్ ఉండాలి. ఎప్పుడు నైరుతిలోనే వాటర్ ట్యాంక్ ఉంటుంది. అంటే డయాగ్నల్గా మీరు చూస్తే కర్ణము తీసుకుంటే మీరు జామెట్రీ మీకు అర్థమైతే ఈ చివర ఈ మూలన ఈశాన్యంలో మనకి మంచినీళ్ళ మోటార్ పెడితే దానికి డయాగ్నల్లీ ఆపోజిట్ మనకి వాటర్ ట్యాంక్ ఉండాలి. ఇదంతా మీరు వాస్తు పాటిస్తారని చెప్పట్లేదు, పాటించడం కోసం కాదు నేను చెప్తుంది. రేపొద్దున నాకు ఫోన్ చేసి బాత్రూమ్ ఎక్కడ పెట్టాలి లేకపోతే బెడ్రూమ్ ఎక్కడ పెట్టాలి అని అడిగారు పొరపాటున, నాకు కూడా కోపమే. నేను 9వ దిక్పాలకుని, నాకు కొంచెం కోపం వస్తుంది, అందుకోసం చెప్పట్లే. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇవి విగ్రహాల్లోంచి, విగ్రహారాధన నుంచి పుట్టుకొచ్చింది. కాబట్టి మీకు తెలుసు బైబిల్ గ్రంథము విగ్రహాన్ని, విగ్రహారాధనని ఎంతగా మరి ద్వేషిస్తుందో లేకపోతే దాన్ని వ్యతిరేకిస్తుందో మీకు బాగా తెలుసు. విగ్రహారాధన బైబిల్ ప్రకారం వాక్యానుసారం పరిపూర్ణంగా నిషిద్ధం, అది ఏమాత్రం పాటించడానికి వీల్లేదు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు విగ్రహారాధనని అన్ని పాపాల కంటే హేయమైన పాపంగా పోల్చి దాన్ని ఆధ్యాత్మిక వ్యభిచారంతో పోల్చినటువంటి సందర్భాలు మనకు తెలుసు. కాబట్టి వాస్తుని ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళు ఆధ్యాత్మిక వ్యభిచారంలో కూరుకుపోయినట్టు లెక్క, వాళ్ళు దేవునికి కోపం రగిలించినట్టు లెక్క. ఈ అష్టదిక్పాలకులకి కోపం వచ్చినా ఇబ్బంది ఏం లేదు మనకి, కానీ మన జీవము గల దేవునికి కోపం వస్తే మీరు తట్టుకోలేరు. జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము అని పౌలు చెప్పడం మనకు తెలుసు. కాబట్టి అష్టదిక్పాలకులకి కోపం వస్తుందని మీరు భయపడతారా, లేకపోతే ఈ దిక్పాలకులు అందరిపైన పరిపాలకుడైనటువంటి ఆ సర్వాధికారి అయినటువంటి నిజమైన దేవుడికి కోపం రగిలిస్తారో మీరే నిర్ణయించుకోవాలి. కాబట్టి వాస్తుని మీరు పాటించడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు, పాలు పొంగించాల్సిన అవసరం కూడా లేదు. మీరు వాస్తు పాటించి మీరు క్రైస్తవ గృహప్రవేశాన్ని పెట్టుకుంటే పాదిరి గారు మీ ఇంటికి వస్తారేమో కానీ ప్రభువు మాత్రం మీ ఇంటికి రాడు. నేను రాసి ఇవ్వగలను, ఎందుకంటే ఆయన రోషం కలిగిన దేవుడు. ఈ ప్రశ్నకు
జవాబు దొరికిందని నేను ఆశిస్తున్నాను. ఎంతమంది అయితే ఈ జవాబు ద్వారా సంతోషిస్తున్నాము, ఇక మీదట మేము వాస్తు పాటించము అన్న వాళ్ళు ఒక్కసారి చప్పట్లు కొడతారా గట్టిగా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో ప్రశ్న అండి, సిలువ మానవ సమస్యలకు ఎలా జవాబు అవుతుంది అనే ప్రశ్న. యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయినప్పుడు అది సమస్త మానవ సమస్యలకు ఒక అంతిమ జవాబుగా నిలిచింది. దానికి కారణం ఏంటంటే మానవ సమస్యలన్నిటికీ మూల కారణం పాపం. ఎక్కడైతే పాపము ఉండదో అక్కడ సమస్య ఉండదు. ఈరోజు మానవులు రకరకాల సమస్యల్లో చిక్కుకుపోవడానికి కారణం ఏంటంటే పాపమే కారణం. మానసిక సమస్యలు తీసుకోండి, లేకపోతే శారీరక సమస్యలు తీసుకోండి, లేకపోతే సామాజికమైన సమస్యలు తీసుకోండి, లేకపోతే ఆర్థికమైన సమస్యలు తీసుకోండి, మీరు ఏ సమస్యనైనా తీసుకోండి, పాపం దానికి మూలం. ఒకవేళ మనిషి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయకుండా ఉండుంటే, దేవుని నుంచి విడివడి బయటికి రాకుండా ఉండుంటే ఈరోజు ఇన్ని సమస్యలు వచ్చేవి కాదు. యోబు ఏమంటాడంటే స్త్రీకి పుట్టిన ప్రతి ఒక్కడు కూడా శ్రమ పొందుతూనే ఉన్నాడు. మ్యాన్ బోర్న్ ఆఫ్ ఎ ఉమెన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రబుల్ అని అంటాడు. కాబట్టి ఈరోజు సమస్యలు లేని మానవుడు లేడు. దానికి కారణం ఏంటంటే ఆదాము హవ్వలు పాపం చేయడం, ఆ తర్వాత పాపం మనకి ఇంకా 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 పరిడవిల్లి మనకు సంప్రాప్తం అవడం మనకి సంభవించింది. సమస్యలన్నింటికంటే మించినటువంటి కొరకరాని సమస్య ఏంటంటే మరణం అనే సమస్య. అది కూడా పాపమే తెచ్చిపెట్టింది. యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయినప్పుడు ఆయన పాపాన్ని దునుమాడడాని కోసం చనిపోయాడు. పాపాన్ని జయించాడు. ఆ క్రమంలో ఆయన పాపాన్ని జయించాడనడానికి గుర్తు ఏమిటంటే ఆయన మూడో దినాన్ని తిరిగి లేచాడు. మనమందరం మన పాపాల నిమిత్తం చనిపోతాం, అందుకనే మనం మరణాన్ని జయించలేం. ఎందుకంటే పాపం వల్ల వచ్చు జీతము మరణం కాబట్టి. యేసుక్రీస్తు వారు ఒక్కరే ఈ ప్రపంచం మొత్తంలో భూమి పుట్టింది మొదలుకొని భూమి అంతమయ్యేంత వరకు ఈ ప్రపంచంలో తన పాపం కోసం కాక ఇతరుల పాపాల కోసం చనిపోయిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు వారు. అందుకనే ఆయన మరణాన్ని గెలవగలిగాడు. పాపం వల్ల వచ్చు జీతము ఆయనకి దొరకలేదు, మరణం ఆయన్ని మింగలేకపోయింది. సో అందువల్ల ఆయన పాపాన్ని సిలువ పైన సమసిపోయేలా చేయగలిగాడు. ఎప్పుడైతే ఆయన సమస్యకున్న మూల కారణాన్ని తీసివేశాడో సమస్త సమస్యలకు ఆయన జవాబును అనుగ్రహించినట్టు అయింది మనకి సంభవించింది. మీకు కొన్ని ఉదాహరణలు నేను చెప్పగలను. ఒంటరితనం ఒక సమస్య. ప్రేమ రాహిత్యంతో కొట్టుమిట్టాడేటప్పుడు ఒంటరితనం ఒక సమస్య. మీ ఒంటరితనాన్ని ఆయన సిలువ పైన అనుభవించాడు. దేవా దేవా నన్నేళ్ళ చేయి విడిచితివి అని ఆయన ఆక్రోశించినప్పుడు. మన ఒంటరితనాన్ని తీసివేయడానికి, దేవుడితో మనకున్న ఎడబాటును తీసివేయడానికి ఆయన దేవుని నుంచి విడిపడినటువంటి ఎడబాటు పొందినటువంటి పరిస్థితి, ఆయన ఒంటరితనాన్ని అనుభవించినటువంటి పరిస్థితి మనం సిలువలో చూస్తాం. డిప్రెషన్ ఒక సమస్య. డిప్రెషన్ మనం చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం. యేసుక్రీస్తు వారు గెత్సెమనేలో సిలువకు సిద్ధపడుతున్నప్పుడు ఎంతగా డిప్రెషన్కి ఆయన లోనయ్యాడంటే చెమట రక్తమయ్యేంతగా ఆయన డిప్రెషన్కి లోనయ్యాడు. అందుకనే మన ప్రతి సమస్యలో మనతో సహానుభావం కలిగినటువంటి వాడైన, అందుకనే మనల్ని ఆయన విడిపించగలడు. ఎప్పుడైతే సిలువలో ఆ సమస్యలకు మూల కారణమైన పాపాన్ని తీసివేశాడో హీలింగ్ స్టార్ట్ అయింది. ఇది ఇంకా కొనసాగుతుంది. రేపు రెండవ రాకడలో మనల్ని తన లోకంలోకి ఆయన పిలుచుకున్నప్పుడు ఆ శాశ్వత లోకంలో ప్రతి బాష్ప బిందువుని తొలగిస్తాడు. ఎవరుంటారు ఆ శాశ్వత లోకంలో? ఎవరైతే సిలువను ఆశ్రయిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరికి వెళ్తారో, తమ పాపాల గురించి పశ్చాత్తాపడి ఆ సిలువ రక్తంలో కడుక్కుంటారో, వాళ్ళు ఆ శాశ్వత లోకంలో ఉంటారు, ఆ నిత్య జీవంలో ఉంటారు. వాళ్ళ ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడిచివేస్తాడు. అంటే ప్రతి సమస్యను సమసిపోయేలా చేస్తాడు. ఇదంతా సిలువ ద్వారానే మనకు సంక్రమించింది, సంప్రాప్తమైంది. అందుకనే మానవ సమస్యలన్నిటినీ రూపుమాపేటువంటి ఏకైక అంతిమ జవాబు యేసుక్రీస్తు వారి సిలువ అని మనం చెప్పవచ్చు. ఇందాక ఒక బ్రదర్ అడుగుతూ బొట్టు గురించి అడిగారు. దాంతో పాటుగా
తాలిబొట్టు గురించి కూడా నేను అడుగుతున్నాను రెండింటిని. అంటే ఒక సంస్కృతిలో మనం జీవిస్తున్నప్పుడు, ఒక సమాజంలో జీవిస్తున్నప్పుడు సాధారణంగా ఆ సమాజం యొక్క, ఆ సంస్కృతి యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. దాని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. అందువల్ల ఏం చేస్తామంటే, 10 మంది చేసే పనే మనం చేయాలని అనుకుంటాం. నలుగురితో నారాయణ, గుంపులో గోవిందయ్య, ఇలాంటి మాటలు అందుకే వచ్చాయి. ఒకవేళ క్రైస్తవులు చెప్పుకోవాలంటే నలుగురితో నాతానియాలు అని చెప్పుకోవచ్చు. ఇలాంటివి వచ్చినాయి అన్నమాట. ఎందుకు వచ్చాయి అనంటే, మానవ నైజం అది. 10 మంది ఒక పని చేస్తే నేను కూడా ఆ పని చేయాలి అని. మీరు చాలాసార్లు బొట్టు పెట్టుకునే వాళ్ళని అడగండి, మీరు ఎందుకు పెట్టుకుంటున్నారని వాళ్ళకి తెలియదు. మన వాళ్ళు సమాధుల తోటకి వెళ్ళే వాళ్ళని, ఎందుకు మీరు సమాధుల తోటకి వెళ్తున్నారు ఈస్టర్ దినానంటే మన వాళ్ళకి ఎలా తెలియదో. బుడ్డుల్లో, నూనె బుడ్డుల్లో, లేకపోతే ఇస్రాయెల్ నుంచి తెచ్చినటువంటి ఈ నీటిలో, మట్టిలో మహిమ ఉండదని మనకి తెలిసినా దాన్ని మనం ఇంకా పాటిస్తూనే ఉన్నాం కదా. అలాగే మూఢనమ్మకము మన దేశంలో ఉంది. క్రైస్తవుల్లో కూడా చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. వాళ్ళకి మనం డూప్లికేట్లు సృష్టించుకుంటూ ఉన్నాం ఇక్కడ. అయితే బొట్టు గురించి ఈరోజు అడిగితే కొంతమంది ఏమంటున్నారంటే, ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఇక్కడ జ్ఞాన చక్రం ఉంటుంది, అది 6వ చక్రం. మనిషి శరీరంలో 6 చక్రాలు ఉంటాయి. ఆ చక్రాన్ని అది యాక్టివేట్ చేస్తుంది అన్న ఒక నమ్మకం. మళ్ళీ మూఢనమ్మకమే, దానికి సైన్స్ లేదు. మీరు మానవ దేహాన్ని కొయ్యండి, ఇక్కడ ఎవరైనా అటాప్సీ చేసేటువంటి, పోస్ట్మార్టం చేసేటువంటి ఫొరెన్సిక్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్స్ ఎవరైనా ఉంటే మీరు సామర్లకోట్ల కలవచ్చు. సార్, మీరు ఎప్పుడైనా మానవ దేహాన్ని కోసినప్పుడు మీకు 6 చక్రాలు కనపడ్డాయా అని మీరు అడగండి. ఆయన కళ్ళు చక్రంలాగా తిప్పి, లేదండి కనపడలేదు అని చెప్తాడు. అలాంటి చక్రాలు ఏమి దొరకలేదు ఇంతవరకు. ఇక్కడ ఒక చక్రం ఉంటుందని, అక్కడ బొట్టు పెడితే ఆ చక్రం కూల్ అవుతుందని, అది యాక్టివేట్ అవుతుందని మనకి చెవిలో పూలు పెట్టారు. అందుకని మీరు ఐడియా సెల్ ఫోన్ కొనుక్కోండి. అందులో నా ఏంటది రైట్. సో మీరు కొంచెం అలర్ట్గా ఉండాలన్నమాట. అదొక చెవిలో పూ పెట్టారు.